Chandrababu Akram Arastiki Nirasanaga, Umbadi Nelluru Jilla, Venkatagiri Niyojakavargam, Dakkila Mandala Kendramlo Konasagutunna, Babuto Nenu, Nirahara Dikshalu, 24 Rojuki Cherai, Ee Dikshalo, Mandala TDP Srenulu, Nayakulu, Karyakartalato Kalisi, Maji MLA, Niyojakavarga Incharge, Kurgondla Ramakrishna Palgoni, Nirasana Telijesaru, Ee Sandarbhanga, Kurgondla Matladutu, Rashtrabhivruddhini, Prajala Sankshemanni, Mukhyamantri Jagan, Gali Kodilesi, Nalugu Godala Madhya Kurchoni, PUBG Game Adukuntunnarani, Vimarsincharu, Courtulo Nyayame Gelustundani, Twaralone, Tama Nayakudu విడుదలవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరాలు ఈరోజు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి లేకుండా మళ్ళీ చేయాలంటే కూడా ఇంకా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి రేపు వచ్చిన తర్వాత కూడా టైం పడతారు. ఇటువంటి రోజు రాష్ట్రంలో మన పరిస్థితి ఫైనాన్స్ పరిస్థితి వీళ్ళు ఏమీ లేదు. వీళ్ళు కూడా జీతాలు ఇచ్చేవాడు కష్టం ఉన్నారు. ఆయనకి ఏ విధంగా రెవెన్యూ పెంచుకోవాలనే ఆలోచన లేదు అని తెలియదు. కాబట్టి 400 మంది కూర్చొని ఆయన పబ్జి ఆడుకుంటా ఉన్నాడు. ఆయన వచ్చే డబ్బులు ఆయనకి శాండు మైను లిక్కరు అన్ని కూడా ఆయన బయటికి పోతా ఉన్న నెలకి ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు పోగేసుకుంటాడు. ఈ రాష్ట్రాల గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆలోచించే పరిస్థితే లేదు. వీళ్ళు ఎక్కడైనా పోని ఎక్కడైనా సాగనుకుంటాడు. తను సొంత వాదం కోసం ముఖ్యమంత్రిగా కూర్చొని పనిచేసుకుంటారు కానీ ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించడం ఏమి లేదు. పక్క రాష్ట్రాలు ఏం జరుగుతుంది, ఎంత అభివృద్ధి చేస్తా ఉన్నారు అని గతంలో మన నాయకులు అయితే పోటీ పడేవారు. అటు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక కానీ వాళ్ళకన్నా మనం బ్రహ్మాండంగా చేయాలా, మన మంచి పేరు రావాలని చెప్పేసి పోటీ మరి చేసేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆలోచించి పనిచేసేవారు విజయ నాయకుడు చంద్రబాబు నాయుడు. మన బయట రాష్ట్రాల్లో చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు విజయనటువంటి నేతలు ఆయన బహుమానం చేస్తాడు, ఆయన చూసే నేర్చుకోవాలని చాలా మంది మన బయట రాష్ట్రాల్లో కోరుకునేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు మనం వాటన్నిటికన్నా కూడా ఎనగడిపోయాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి లేకుండా పోగా అవతలి రాష్ట్రాల్లో ఈరోజు ర్యాలీ చేసే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చారని చెప్పారు కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరూ కూడా ఒక సైనికులాగా పోరాడి మంచి మెజార్టీతో 175 నియోజకవర్గాల్ని గెలిపించుకొని మన ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు చేసుకోవాలని చెప్పారు కూడా తెలియజేస్తూ మీ అందరినీ పేరుపై వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.